ఇంటనే అయ్యో ఎంత పని అయిపాయే, ఇప్పుడు నేనేం చేతు? ఈ మనిషి ఇట్లా లేకపాయే, ఇంట్లో లేని ఊసికి ఇంత పని అయిపాయే. ఎట్లా ఆయన తా నలుగురిని పిలిచి పని కానిస్తా? అయ్యో దేవుడా, ఎట్లా మా ఇంట్లో కాక కాక మొదటిసారికి ఇట్లాయే. మా అత్తకు ఫోన్ చేసి రమ్మనాలి, ఇంట్లో అటో ఇటో చదువుతుంది, నాకేం తెలిసి పాడు కాదాయే. ఈ ముండ కొడుకు ఎటు పోతే గటే, ఎప్పుడత్తడో ఏమో. పంతులకు ఫోన్ చేసి ఇలా మంచి రోజో కాదో అడుగుమనాలి, పోయి చెప్పని నలుగురిని పిలుచుకురావాలి. నువ్వు ఈడే ఉండే, నీ పాంచెను నువ్వు ఎటు పోవు. ఇప్పుడు అత్త అటు ఇటు అత్త ఆగు. అయ్యో ఈ మళ్ళక్కేటో వేయింది కదా, ఈ ఊళ్ళో పెద్ద మనిషి ఒక్కతేనాయే. ఈ ఉన్నదాన్ని నేను అనుకుంటే ఇవ్వలేకపాయే. ఎట్లా ఏ అక్కడికైనా ముందటుండే టైం ఇవ్వనేనాయే. ఏం చెప్తు మరి, మా అత్తకు ఫోన్ చేసి చెప్పని రమ్మంట. బా మళ్ళక్క, నువ్వు పోత పోతుంది కానీ చెప్పని రా మరి. కొద్దికి వచ్చినాక ఇగో పోయత్తా. లేదు కదా పోయత్తా అని ఏంటి చెప్పుడు. కూసు కూసుండు ఎక్కడి, కూసుండు లేదు ఏం లేదు. ఎంత పెద్ద పని అయిందో తెలుసా? ఏమైంది అత్తకి మంచలేదా? ఏం అత్తకి ఏం పుట్టింది, గడ్డ గడ్డ మంచిగా ఉన్నది ముసలిది. మరి ఏమైంది మీ ఇంట్లో దొంగలు ఇట్లా పడ్డరా? దొంగలు ఎక్కడదా బా, దొంగలు లేదు ఏం లేదు. మరి ఏమైందో చెప్పు, అంత గావర గావర అయితే ఎందుకు? చెప్తా అది ఇగో. ఏమైంది బొట్టు పెట్టిన వారిని చెప్పు ముచ్చట. మా కోడి పెద్ద మనిషి అయింది, మా కోడి పెద్ద మనిషి అయింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. అయ్యో అవునా, నేను మొన్న చూసినప్పుడే అనుకున్నా ఇక అయ్యాలో రేపు అయ్యగట్టున్నదని, ఇక అయ్యాలో రేపు అయ్యగట్టున్నదని. అవునా నిజమా? అవుగాని మీ ఇంటికన్నా అయిందా, ఎవరింటికన్నా అయిందా? ఎవరింటికాడు ఎందుకే అయిద్దబ్బా, మా ఇంటికాడనే పొద్దు పొద్దుగానే అయింది సంచల మీద. అయితే ఇంకా ఊళ్ళే లింగయ్య గారు ఫోన్ చేసి అడిగినవా మంచి గడియల్లో అయిందా కాదా? మరి ఏ అడిగినబ్బా, అటు ఇటు తిరిగానే పడి వీళ్ళింటి కాళ్ళింటికి పోనే పడి, ఇక మళ్ళా బా ఊళ్ళో పెద్ద మనిషి అని చెప్పి ఆ ముసల్దాని దగ్గరికి అత్త ముసలి తాళం కొట్టుకుంటే అయింది. ఇక మాత్రన్నా చెప్ప చెప్ప రమ్మనాలే. గిసొంటి టైంలా ఎవరైనా పెద్ద మనుషులు తోడుండాలి. ఒక్కదాన్ని ఎక్స్పెక్ట్ వచ్చినవా, ఇంత షీపి కట్టు ఉన్న బూరి అడ్డవేపడో తర్వాతకు, ఇంత షీపి కట్టు ఉన్న బూరి అడ్డవేపడో తర్వాతకు. ఏ నేను అటు ఇటు ఆదరబాదరు తిరగాలని చెప్పే, నీ బాంచని ఆన్నే ఉండే ఎటు ఓకే అని దాంతో చెప్పచ్చిన, ఈ ఎటు ఓదు కావచ్చు. అబ్బా నువ్వన్నా రావదని అదోటి తోటి చదరాలే, నాకైతే ఏం తెలియదు. ఒక్కరు ఉంటే ఇంటనే గోసైతుంది అన్న కూడా చెప్పపోయినావు ఇక ఫోన్ చేసి. చెప్పిన ఈ ముండ కొడుకు ఏడు పోతా గటే, ఆ మనిషి ఇంట్లో ఉన్నా కూడా నాకు గింత ఆగి ఉండకపోవు. నేను చెప్పండి అత్త కనుకో, నువ్వేం కట్టుపడండి అత్త. దాబ్బదా నాకు ఎటు దొత్తలేదు మరి. నీకేం పుట్టిందే, నేను ఇంత భయపడిపోతే
ఏంది ఒకటే లోకమా బయట ఎన్ని తరుగుతానే అనుకుంటున్నావు గా సరవల్ల కోడి పెద్ద మనిషి అయిందట సరవల్ల కోడలా అలా కోడలేడుందే కోడలు కాదు కోడి కోడ హా కోడ కోడి పెద్ద మనిషి అవుడేంది ఆ నిజమే ఇంతకు ముందే అయిందట ఇగో బొట్టు కూడా పెట్టి పెంచుడు ఆ పిచ్చి గిట్ట వేసినానే కోడి పెద్ద మనిషి అవుడేంది అలా కోడలు గిట్ట కావచ్చు నువ్వు పెట్టిందే ఓయేమో ఏ కోడలు ఎక్కడిది ఆమె కన్నదమ్ములే లేరా నాలుగు దిల్లుల కోడలు ఏ నుంచి వచ్చింది అయినా గానీ ఆమె మల్ల మల్ల చెప్పింది కోడే ఈ కోడి పెద్ద మనుషులు అవుడేంది అంత చిత్రం కాకపోతే అవ్వని ఈ కోడి ఇట్లా పెద్ద మనిషి అయితే లగ్గవై గిన్నెలు అయినా కానీ గాముచ్చట తెలియదా నీకు అది కాదే ఈ మనుషులు పెద్ద మనుషులు అవుడు నేను ఇన్నా గాని ఈ కోళ్ళు కుక్కలు పందులు గాడులు ఈ పెద్ద మనుషులు అవుడేంది అదే గమ్మ చేస్తారు మీరు అయితే కానీ మరి ఇప్పుడు ఏం చేస్తారా నీ ఊరంతా పిలిచి కొంప తీసి ఆ కోడికి చీర కట్టించి గాజులు వేసి పట్ట గొలుసులు వేసి పలారీ చేయరు కదా చెయ్యరా ఇక వాళ్ళు ఏమైనా లేకుండా ఉన్నారా చెప్పు మంచిగానే ఘనంగానే చేస్తారు కావచ్చు ఇగో మనం కూడా ఏమైనా పెట్టాలి కదా మరి వాళ్ళకు కన్నల్ల కొత్తగా చెన్నై షాపింగ్ మాల్ అయిందట అలా పోరా పొరను పట్టగొడుచులు ఒక పట్టి చీరే ఆ జాకిడి మగ్గం మీద మంచిగా డిజైన్ వర్క్ వేపించి వెనుక నడలు పెట్టి చల్లగా వస్తుంది కోడికి ఇంకో చెవు పోగు రెండు ఉంగురాలు నేను మర్చిపోయినా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అట్నే నీకేం కావాలంటే అది కొనుక్కపోయి పెడదాం కోడికి కోడికి పెట్టుడు అవునయ్యా నిజమే నువ్వు అర్థం చేసుకున్నట్ట అన్న నీ అర్థం చేసుకోపోతుని వాళ్ళు మంచి మర్యాద గల మనుషులు ఆ మాత్రం పెట్టాలి పెడదామే పెడదాం నీ పెట్టుడు తగ్గిరాలుగా అవు కానీ కోడి ఫంక్షన్ కు కోళ్ళకి కొత్తారట లేకుంటే యాటని గిట్లా కొత్తారట మరి మనుషులనే పిలిచిర్రా ఊళ్ళో ఉన్న కోళ్ళన్నింటినీ పిలిచిర్రా అవు కానీ చీఫ్ గెస్ట్ ఎవరైనా పిలిచిందట మరి పిలువన్ ఓ సమంతను అంజల జావేర్ను ఎవరిలో ఒకరిని పిలువన్ అయినా బిజీ ఉంటారే అత్తరో రారు అయితే కానీ కూర్చుని పెట్టేటప్పుడు పాట పాడతారు కానీ ఊళ్ళో ఎవరికన్నా అత్తయ్య రావు ఒక పని చేయాలి నేను కూడా అత్త మీతో తీసుకుపోర్రి ఆడ నేను పాట పాడతా ఆ సంటి సినిమాలో వెంకటేష్ గారు పాడతారు చూసినవా అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు అట్లా పాడతా పోదాం ఇద్దరం ఏమో నీకు సిగ్గులేదు గాడికి నువ్వు అత్తవాట మొగలు అత్తరు ఎవరన్నా గడికి ఇగో దుకాణం పోయి కుడుకలు మీ చక్కెర పట్టుకరా పో మొదలు పోయి కుడుకలు వేసి అత్తా పాపం ఒక్కతే ఉన్నదట సరవ ఎంత అక్కిలు అంటే ఏమన్నా చక్కరి ఒక ఐదు కుడుకలు ఉండి మొత్తం చక్కెర పట్టుకరా పో నాడు పో చెప్పండి పో అవేంటి ఏమో అంటారు కాదే పోగలు గజ్జల పండ్లు ఇంకేం అంటారు కాదే అబ్బా నేను చెప్పింది రేపోయాను అమ్మా ఈ కోడికి చీరగా చూచిరేంది ఓ సంపదన్న ఎటు పోతున్నావు ఎట్రా ఏంద్రా దుకాణాలకు వస్తున్నా అవునా దుకాణాలగా ఏం తీసుకొస్తున్నావే అవి చక్కెర గుడుకాలు తీసుకొస్తానా గబికి ఇప్పుడు ఎందుకే అయ్యో నీకు ముచ్చట తెలియదారా ఇంకా సరవల్ల కోడి పెద్దవాడిని అయిందట గుడుకలు ఎత్తురట కాదురా ఆ ఊళ్ళో అందరికి చెప్పిరాట నీకు చెప్పలే ఏంది సరవల్ల కోడి పెద్ద మనిషి అయిందా సరవల్ల కోడి పెద్ద మనిషి అయిందా ఆ నిజమేరా ఊళ్ళో అందరికి చెప్పిరు ఫంక్షన్ కూడా ఘనంగానే ఎత్తురట ఇవో మీ వదినే చక్కెర దీపంటే దుకాణం పోయి తెస్తాన్న ఈ కోళ్ళు పెద్ద మనిషి అవుడేంది అయినా అన్న మనుషులు పెద్ద మనిషి అవుతారని తెలుసు కానీ ఈ కోళ్ళు అవుడేంది అన్న ఈ కోళ్ళైనట్టు గొర్రెలు బర్రెలు ఇవి కూడా అవుతాయి గవ్వని నాకు తెలిసినాక గా సౌకర్ దగ్గరకు ఈ చక్కెరని కొనుక్కపోతారా అది కూడా వాసన అయినా నాకు పెళ్ళావా పెళ్ళయిందా అడగడానికి అన్న నువ్వు వదిన అడిగి ఒకసారి చెప్పే అడిగినరా అడిగితే ఎటువంటి తట్టిని లొల్లి చేస్తాను దాంతోనే ఎవడో రా నుంచి ఎక్కడికి వచ్చిన పోయినాక మళ్ళీ ఒకసారి అడుగుతా నాకు కూడా గదే డౌట్ ఉందిరా అప్ప నుంచి సరే అన్న మరి సరే అరే నీకు డౌట్ క్లియర్ కావాలంటే ఒక పని చేయి ఇంకా చింత కింద రాయమల్ల బిడ్డ ఇటే ఆపుతాంది ఆ బుజ్జినడుగు చెప్తుంది చెప్తుందా చెప్పండి కొంచెం చంపుతుందా ఏ ఎందుకు చంపుతుందిరా ఆ బుజ్జిన అడుగుద్ది కదా అనుకో అలా అవ్వడానికి చెప్తుంది ఊళ్ళో అందరు పెద్ద మనుషులు అవుతారు కానీ ఈ బాడిగా అవుతాడు కంకర కంకర గడ్డ మిసాలు అయితే పెంచుకోండి ఆ నువ్వుల ముద్దలు అయితే అక్కడ పెట్టినా కానీ మీ అత్తగారితో ఫోన్ చేయగా ఈ మనిషి ఇంకా అత్తరాడు చెప్పండి రమ్మని మీ అత్తను ఈయనే ఉన్నావానే ఏమైంది ఎటు పోతే కాటేనా నువ్వు నువ్వు మంచిగున్నావే ఇంటికాడికి పోయినా ఇంటికాడ లేవు తిరిగి తిరిగి మళ్ళీ ఇడికి వచ్చిన ఇంతసేపు అయితే చూసి చూసి నేను సపడే కత్తనిడికి ఏ గారు రంజిత్ గారు తోవాలి కలిసిండే అంతను మాట్లాడుకుంటున్నా నీ ముచ్చట మునిపోడు ఏమైనా ముచ్చటేనా అనే నేను ఒకటి ముచ్చట అడుగుతా చెప్తావా చెప్పు ఇప్పటికే ఆలస్యం అవుతుంది ఊళ్ళో నువ్వు అందరిని పిలిచిన తర్వాత ఎవ్వరు రాలే అది కాదే కోపడికి రావద్దు మరి ఏం రాని కానీ చెప్పు అసలు
ఈ కోడి ఎట్లా పెద్ద మనిషి అయిందే? గదా కోడి గుడ్డు పెట్టిందయ్యా, కోడి గుడ్డు పెట్టిందయ్యా. గదాలే గందికే గీతగానం చేతురా. అంటే ఆ కోడి ఇయ్యబల్ల దగ్గరకు పోయాచ్చిందే, అంటే ఆ కోడి ఇయ్యబల్ల దగ్గరకు పోయాచ్చిందే. వీడెవడు భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్? గందికే గుడి పెట్టినట్టు. అది ఇయ్యలే పెద్ద మనిషే, ఎవరి దగ్గరకు పోయాచ్చిందంట నువ్వు? సరా వింటే ఏమనుకుంటది? ఓ పిసనా, దాని చది గుడ్డ ఎట్లా పెడుతుంది? అది ఏ పుంజనం మరిగిందే, అది ఏ పుంజనం మరిగిందే. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలా. అబ్బా కమలా సార్, ఏ ఊకో అంటే ఏమనుకుంటది? ఇంటి వెనక మాట్లాడుకున్నంత దీనిలో అనుకుని కూడానా? ఎప్పుడు వచ్చినావు అన్న? ఇప్పుడే వచ్చినా. అయ్యో తలపై నువ్వు దగ్గర వేసిన వదిలే. ఏ ఊకో వదిలే, అది చెప్పిన మాట ఇంటిలేదు, ఊకు అవతలకి వస్తా అని. ఇంకేమో నాశ పడితే ఎట్లా? అందుకే కొంచెం పసుపు కలుపుతావా? పసుపు రాయాలి. అన్ని కలిపి తయారు పెట్టిందబ్బా, మా అత్త దగ్గర దాకా వచ్చిందట. మా అత్తకు పాట పాడనే రాదు. ఎట్లనేమో కూకుండ పెట్టంగా పాట పాడద్దా అన్న? ఎవరైనా ఉన్నారా అని పాట పాడేటోళ్ళు? అయ్యో ఎవరెందుకు అక్క, నేను పాడుతుంది మంగళావతి పాడనే కదా, నాకు మా అత్త నేను పాడుతా. కూర్చుంటే కడికి మొగోళ్ళు వచ్చారు కానీ ఏదో పాట పాడతాట పాట. మరి లేకపోతే కోడి గుడ్డు పెడితే సీర కట్టించిన వాళ్ళు అన్నారా? ఊళ్ళో వెళ్తే ఇజ్జతి మనం పోతుంది. ఏందన్న గట్ల మాట్లాడతాను? అందరు చేసుకుంటలేరా పైసలు ఉన్న వాళ్ళు? పిల్లికి, కుక్కకు, ఎలుకకు, చీమకు అన్నిటి చీరలు కట్టిస్తలేరా? నా కోడి కట్టిస్తేనే అంతగా కోపం వస్తాను అందరికి. ఉన్నోడు ఊరంతా చేసుకుంటాడు, వాళ్ళని చూసి మనం కూడా చేసుకుందాం. ఏంది అబ్బా ఏంది గట్లా అంటాను? మేము ఫంక్షన్ లో పట్టు చీరలు కట్టుకుంటలేరా? పోతులేరా? మేము కూడా కట్టుకుంటాం. ఒకప్పుడు సంవత్సరానికి ఒక్కసారి విచ్చేటోడు పంచర్లకు, ఇప్పుడు నెలకు నాలుగు పంచర్లకు ఓడైతాంది. మరి మేము కనబడద్దా మంచిగా? అందరు ఎట్టుకుంటారా కట్టుకుంటలేరా? ఇగో ఫంక్షన్ కు మా గమ్మర్కి ఎంచుకుందాం జాకెట్లకు. గంతే పట్టు. ఏ ఊపాయ తోటోడు తోడగోసుకుంటానే మనం మెడ వేసుకుంటాం. ఏంది వాడు ఉన్నాడు, ఎన్ని ఫంక్షన్లు అయితే ఎంత పైసా ఖర్చు పెట్టుకుంటాడు? మనం ఖర్చు పెట్టుకుంటే నత్తదా? లేరు పది రూపాయలు సాయం చేయవి, వాడు కడుపు నిండా తింటాడు. ఇంత పుణ్యమైన వస్తుంది? ఏమో కోడి గుడ్డు పెట్టింది, ఎలుక గుడ్డు పెట్టింది, మా కోడికి చీర కట్టిస్తాను అని దిక్కువల్ల ఫంక్షన్లు చేసుకుంటూ అందరు పిలుస్తున్నావు. ఈ అమ్మలక్కలేమో ఎంటర్ ఇదన్నీ ఇరవసుకొని వస్తారు ఇక ఫంక్షన్ అనగానే. నువ్వేం ఎంటి మొగం వేసుకొని ఎంటి మొగ ఫంక్షన్ అనగానే ఉప్పు ఉంటా వచ్చింది. ఓ పని లేదు పాడలేదు, దిక్కువల ఖర్చులంతా పెట్టుకుంటుంటారు.